వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. సైకాలజీ సిలబస్లో భాగంగా మనం మార్గదర్శకత్వం, మాంత్రణం అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. గత వీడియోలో నేను మార్గదర్శకత్వాన్ని గురించి వివరించడం జరిగింది, అలాగే మంత్రణానికి సంబంధించి నిర్దేశక మంత్రణాన్ని కూడా వివరించడం జరిగింది. ఈ వీడియోలో అనిర్దేశక మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ గురించి వివరించడం జరుగుతుంది. టాపిక్లో పెడితే అనిర్దేశక మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, ఈ మంత్రణ పద్ధతిని కార్ల్ రోజర్స్ ప్రతిపాదించడం జరిగింది. అనిర్దేశక మంత్రణ పద్ధతిని ప్రతిపాదించిన సైకాలజిస్ట్ ఎవరు అంటే కార్ల్ రోజర్స్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అనిర్దేశక మంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. అయితే ఈ పద్ధతిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి చూడండి. ఈ పద్ధతిలో సహాయార్థియే తన సమస్యను, దానికి గల కారణాలను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని దానిని అమలు చేసుకొని సమస్య నుండి బయటికి రావడానికి కావలసినటువంటి సహాయాన్ని, ప్రోత్సాహాన్ని మంత్రణకుడు అంటే కౌన్సిలర్ అందిస్తాడు. మరలా ఇంకోసారి చదువుతుంది చూడండి. ఈ పద్ధతిలో సహాయార్థియే తన సమస్యను, తన దానికి గలటువంటి కారణాలను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని దానిని అమలు చేసుకొని సమస్య నుండి బయటికి రావడానికి కావలసినటువంటి సహాయాన్ని, ప్రోత్సాహాన్ని మంత్రణకుడు అందిస్తాడు. అంటే సమస్యతో వచ్చినటువంటి వ్యక్తే ఆ సమస్య గురించి వివిధ కారణాలు ఏవైతే ఉంటాయో అని, ఆ సమస్య గల కారణాలు ఎన్నుకొని ఆ కారణాల ద్వారా సమస్యని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో, చేసుకుంటే బాగుంటుందో తనే నిర్ణయించుకునే విధంగా ఇక్కడ కౌన్సిలర్ తనకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ కౌన్సిలింగ్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ యొక్క భావాలకి, వారి యొక్క ఆలోచనలకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, సహాయార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఈ కౌన్సిలింగ్ విధానంలో ఉంటుంది. అనిర్దేశక కౌన్సిలింగ్లో ఈ క్రింది ఏ వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఈ లేదా ఈ క్రింది ఏ అంశానికి లేదా దేనికి ప్రాధాన్యత ఉంటుంది అని ఇచ్చి, ఆప్షన్ కౌన్సిలర్, బి కౌన్సిలింగ్, సి సమస్య, డి పరిష్కార పద్ధతి అని ఇవ్వడానికి అవకాశం ఉంది. అనిర్దేశక మంత్రణంలో కౌన్సిలింగ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, సహాయార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మొదటి బిట్ చూడండి, సహాయార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే మంత్రణ పద్ధతి ఏది అని అడుగుతాడు అనిర్దేశక మంత్రణం. ఇక రెండో పాయింట్ చూడండి, కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తాడు. అనిర్దేశక మంత్రణంలో కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తాడు. మనం నిర్దేశక మంత్రణం గురించి చెప్పుకున్నప్పుడు మొత్తం అన్నీ కౌన్సిలర్ అయ్యే ఉంటాడు అని చెప్పుకున్నాం, అంటే అక్కడ క్రియాత్మకంగా వ్యవహరిస్తాడు. నిర్దేశక మంత్రణంలో కౌన్సిలర్ క్రియాత్మకంగాను, ఇక్కడ చెప్పుకున్నటువంటి అనిర్దేశక మంత్రణంలో కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగాను వ్యవహరించడం జరుగుతుంది. నిర్దేశక మంత్రణంలో సమస్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగితే, ఈ అనిర్దేశక మంత్రణంలో కౌన్సిలీకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే వచ్చారో సహాయం కోసం, ఆ సహాయార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మూడో పాయింట్, కౌన్సిలింగ్ తానే స్వయంగా నిర్ణయాలు తీసుకొని తానే సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ మంత్రణ పద్ధతిలో కౌన్సిలింగ్ తానే స్వయంగా నిర్ణయాలు తీసుకొని తానే సమస్యకు పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. ఫోర్త్ పాయింట్ చూడండి, మంత్రణకుడు చక్కటి అవకాశాలను కల్పించే ఒక సౌకర్యకర్తగా, సహాయకారిగా మాత్రమే ఉంటాడు. ఈ అనిర్దేశ కౌన్సిలింగ్లో కౌన్సిలరు చక్కటి అవకాశాలు కల్పించే సౌకర్యకర్తగా, సహాయకుడిగా మాత్రమే వ్యవహరించడం జరుగుతుంది. క్వశ్చన్ ఏ విధంగా అంటే, ఈ క్రింది ఏ పద్ధతిలో, ఏ మంత్రణా పద్ధతిలో కౌన్సిలర్ సహాయకారిగా ఉంటాడు లేదా సౌకర్యకర్తగా మాత్రమే వ్యవహరిస్తాడు అంటే ఆ నిర్దేశక మంత్రణం. ఇక చూడండి, సమస్యలు, ఈ అనిర్దేశక మంత్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏమిటి అని చూస్తే, సహాయార్థికి పరిష్కారం వెంటనే దొరకదు. సహాయార్థికి అంటే కౌన్సిలింగ్కి సమస్య పరిష్కారం వెంటనే దొరకదు, ఎందుకంటే తన సమస్యను తానే
సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది, కారణాలు వెతుక్కోవాల్సి ఉంటుంది, ఏ మార్గం మంచిదో అంచనా వేసుకోవాల్సి ఉంటుంది, తానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే సమస్యతో వచ్చారో ఆ వ్యక్తి సహాయార్థి లేదా కౌన్సిలింగ్ తన సమస్యను తానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. కౌన్సిలర్ ఒక సహాయకుడిగా సౌకర్యకర్తగా ఉంటాడు. కాబట్టి వెంటనే పరిష్కారం మార్గం దొరకదు. ఇక రెండో పని, కొన్నిసార్లు సమస్య పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు సమస్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సమస్యల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కౌన్సిలర్ దగ్గరికి వచ్చాడు, ఈ అనిర్దేశక మంత్రణాన్ని కానీ ప్రయోగించినట్లయితే ఆ సహాయార్థి తప్పుడు దారిలో దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే ఉన్న సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసిన రైట్ వేలో కాకుండా వేరే దారిలో వెళితే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సహాయార్థికి కౌన్సిలింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా దీన్ని అనిర్దేశక మంత్రణాన్ని కౌన్సిలింగ్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటారు. క్రింద రాయడం జరిగింది సహాయార్థి కేంద్రీకృత మంత్రణం. ఈ క్రింది వాటిలో సహాయార్థి కేంద్రీకృత మంత్రణం ఏది అని అడుగుతాడు. ఆప్షన్స్లో ఈ మూడు మంత్రణాన్ని నాలుగో ఆప్షన్గా గైడెన్స్ని కూడా పడేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటే ఆ నిర్దేశక కౌన్సిలింగ్ అని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది డిఫరెన్స్ అనిర్దేశక మంత్రానికి సంబంధించినటువంటి మెయిన్ టాపిక్ మీకు వివరించడం జరిగింది. గత వీడియోలో నిర్దేశక మంత్రణాన్ని, అంతకుముందు వీడియోలో మంత్రానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ని నేను మీకు అందించడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. యూట్యూబ్లో ఆల్ పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళితే డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలు అనే రెండు ప్లేలిస్టులు ఉంటాయి. దానిలో సైకాలజీకి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ అంతా ఉంది, చూడండి. నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. థ్యాంక్ యూ.